గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. రక్షణ కల్పించాల్సిన పోలీసే తన తండ్రికి భక్షకుడుగా మారాడు. ఏదైతే 70 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో ఉన్నారో ఆ తల్లిదండ్రులను చూసేది పోయి వారిని 2 గంటల పాటు బంధించి ఆస్తి రాత్రి తప్ప వదిలేది లేదంటున్నాడు. అంతే, ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మధు. ఈ కానిస్టేబుల్ గారి బాధ ఏంటి, రిటైర్ ఏఎస్ఐ గారి బాధ ఏంటి, ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఎపిసోడ్లో చేద్దాం. ఒకసారి నమస్కారం అండి. నమస్కారం. కొండలరావు గారు, మీ వయసు ఎంత సార్? 71 అండి. సంవత్సరం రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకున్నా ఇక్కడే ఎన్జిఓలో. కొడుకు కానిస్టేబుల్ ద్వారకా. మీరు ఏఎస్ఐ కదా రిటైర్ అయ్యారా? ఏఎస్ఐ 1 టౌన్ పిఎస్. ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటండి? కష్టం ఏముంది, రిటైర్ వచ్చి చంపేస్తానంటున్నాడు కొడుకు. అతనికి సంబంధం ఏంటండి? మా పిత్రార్జితం 2 ఎకరాలు ఉన్నాయి, అది సమానంగా పంచాము. పాలకొల్లు ఏదో సైట్లో బిల్డింగ్ ఉంటే అది కూడా తీసుకోబాబా అన్నాం. 56 లక్షలు అడిగి చేసే ఆస్తి ఇచ్చాం. ఆయన 767 గజాలు చదరపు గజాల్లో దెందులూరులోను లోన్ పెట్టాను. ఆ బిల్డింగ్లో ఉంటున్నాడు. 16 లక్షలు కొనుగోలు చేశాను, లోన్ పెట్టాను, తీసుకుంటున్నాను అని అంటున్నాడు. మంచిదే, వాటి జోలికి మేము వెళ్ళలేదు కదా. నువ్వు లోన్ పెట్టావు, తీర్చుకుంటున్నావు. 767 గజాలు, అది ఏదో దారి విషయంలో 224 గజాలు దారి విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ న్యాయం చెప్తే జొన్నగడ్డ ప్రసాద్ వాళ్ళ సరిహద్దులో గొడవ పడ్డారు. నువ్వు వినలేదు, ఎమ్మెల్యే గారు గొడవ. ఆ రోజుల్లోనే 2 కేసులు పెట్టారు నీకు. ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారండి మీ అబ్బాయి మధు? ద్వారకా తిరుమల. మీకు ఎంతమంది సార్ పిల్లలు? మొదటి అబ్బాయే మధు, రెండో అబ్బాయి ఇంజనీర్ హైదరాబాద్. ఓకే. వాడు ఇడ్స్ వెళ్ళిపోయాడు, 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీ మీ భార్య గారు ఆరోగ్యవంతంగా ఉన్నారంటారా? లేదండి, పడిపోయింది కదా ఈ సంఘటనలో, చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు ఏదన్నా జగన్ పెట్టిన పథకాల్లో ఏమైనా చేయితే ఆయన మోకాళ్ళు 2 మోకాళ్ళకి నాకు 5 లక్షలు అవుతున్నాయి. మీ ఆరోగ్యం ఎలా ఉందండి చెప్పండి? నాకు ఆర్ట్ వీక్నెస్ ఉంది, బీఆర్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాం. మోకాళ్ళ నొప్పులకి మాధవ గారి దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు ఆయనకి తెలుసు, ఐసీలో చేర్పించాడు. సంవత్సరం కింద చచ్చిపోయేవాడిని. మీ అబ్బాయి నా ఆడ చేర్పించలేదు, నా కుమార్తె చేర్పించింది ఐసీలో. అప్పుడు ఒక 50-60 వేలు ఖర్చు అయింది బీఆర్ హాస్పిటల్. తర్వాత వచ్చాడు అనుకోండి. ఇప్పుడు మీ పోషణ వచ్చేసరికి రిటైర్మెంట్ మీద వచ్చే డబ్బునైనా ఇంకేమైనా ఆదాయాలు ఉన్నాయంటారు మీకు? ఉన్నాయి, మారు 1 లక్ష రూపాయలు వస్తుంది. ఏదండి, మా పెద్ద 2 ఎకరాల మీద మా ఆడోళ్ళు నాది. ఇప్పుడు మీకు ఆరోగ్యాన్ని సరిచేయిస్తానని ఆ ఊరు తీసుకెళ్ళి ఏదైతే దెందులూరు 2 గంటల పాటు మిమ్మల్ని ఇంట్లో బంధించడం ఎందుకు చేశాడు సార్ ఆ పని? అదే కోట్ల ఆస్తి కావాలట, అపార్ట్మెంట్ కడతాడు. ఇంట్లో 767 గజాల్లో అపార్ట్మెంట్ కడతాడట లోన్ పెట్టి. నేను ఇచ్చి కోట్ల ఆస్తిని బట్టి ఆడే ఆ ఉద్దేశం అది చేసుకున్న. భార్య అన్యాయం చేశాడు. ఆవిడ పోర్నేట్ రేట్లో కేసు వేసింది. ఇక్కడ కమ్మావిడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఏమండి, ఆ దెందులూరులోనే పెట్టాడు. ఆవిడకి 2 పిల్లలు, ఆ ఫ్యామిలీని చూస్తున్నాడు. ఇది పోర్నేట్ రేట్ రాజీ అయ్యాడు, మనవత్ కేసు ఏళ్ళనుకుంటు. కానీ కొడుకు ఆటోలును వ్యాన్లు నడుపుకొని బతుకని వ్యాను ఆటోలు కొనిచ్చాడు. పాపం అతను అలా నడుపుకుంటూ వెటనరీ డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుంటూ డిప్లొమా చేశాడు. అలాగే ఆడికి వివాహం చేయడు. ఈ అక్రమ సంబంధంతో ఉన్న కమ్మావుడి పిల్లలకు మాత్రం ఈడికి పుట్టలేదు. వాళ్ళు పెద్ద అమ్మాయికి ఈడి పేరున ఈ మధ్యనే ఆ గ్రామంలో వివాహం చేశాడు. ఎంత దారుణం! ఒక పోలీస్ శాఖలో పనిచేస్తూ క్రమశిక్షణగా ఉండాల్సిన ఒక రక్షకభటుడు బయట వ్యవహారాలు వదిలేయండి, తండ్రి విషయంలో తల్లిదండ్రులను చూసుకోవడంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే మీరు కేసు పెట్టారా? ఇంకేం కేసు పెట్టను, ఇది అది పిల్లవే పెట్టింది. మిమ్మల్ని 2 గంటల పాటు బంధించి చంపేస్తున్నారు కదా, మరి పెట్టాను కదండి. పెట్టారండి. 4వ తారీఖున ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ గారు ఆయన ఎండార్టీఏ గారు ఏదో నేను చెప్పారు క్రైమ్ కట్టేది తీరేపారాక దందూరు పంపుతున్నాను అన్నారు. మరి ఏం చర్య ఉంటుంది? ఈ లోపు మరి ఏమన్నా మీకు బెదిరింపు కాల్స్ ఇలా కేసు పెట్టమని రాలేదండి, వస్తే ఆడవాళ్ళే చంపడం అనేది టెటన్ వస్తుంది. మీకైతే భయం ఉంది? ఆయన భయం ఏంటండి, రౌడీలు పెట్టానే చంపించేస్తాడు, 2 లక్షలు 3 లక్షలు అంత బ్యాడ్ ఫెలో అన్నీ. ఇదివరకే నాకు హెచ్చరిక చేశాడు, అది నేను ఎలాగైనా నేను ఎవరిని చేతను కొట్టింతాను, రౌడీలు పెట్టి చంపిస్తాను. ఇప్పుడు మీకు ఇంత సంఘటన జరుగుతుంటే మీకు ఇంకా 2 కొడుకులు ఉన్నారు కదా, వారేమి మీకు సపోర్ట్గా రాలేదు? పాతకి ఆయన పెద్ద హోదా అండి, మా 2వ కొడుకు ఇంజనీరు, MBA మెకానికల్ ఇంజనీర్, PhD చేశాడు. అటు వెళ్ళిపోయాడు బ్రాహ్మణ అమ్మాయి చేసుకుని, అక్కడే చెట్లు అయిపోయాడు. వనస్థలపురంలో 150,000 అడిగి ఉంది అపార్ట్మెంటు, ఇస్తే తీసుకునేలాగా ఉన్నాడు. మీరు ఇస్తే ఆ బొప్పల్లో కూడా ఆడికి 2-3 కోట్లు ఉన్నాయి. ఆడి జోలికి వెళ్తే ముందు ఆ పెళ్ళని మొదటి పిల్లలకు విడిచిపెట్టేశాడు, 12 సంవత్సరాలు పెట్టి పుట్టాక. మీ అబ్బాయి విషయంలో, ఈ కానిస్టేబుల్ విషయంలో మీకు థ్రెట్ ఉంది. యాజ్ మీరు కూడా ఒక ASIగా రిటైర్ అయ్యి ఒక కొడుకుని మీకు ఆ ఉద్దేశంతో పోలీస్ శాఖ మీద ఉన్నప్పుడు ఇందాక ఫోటోలో చూశాను, ఫోటో పైన మీరు సత్యమేవ జయతే అని రాసుకున్నారు. ఆ డిపార్ట్ మీద ఉన్న అభిమానంతో మీరు మీ కొడుకును కూడా కానిస్టేబుల్ చేశారు. అవునండి. అయితే ఆ కానిస్టేబులే మీ మీద ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తానంటూ మీ మీదకు వస్తున్నాడు. దీని మీద మీరు రక్షణ కావాలనుకుంటున్నారు అంతే. మీకు రక్షణ లభిస్తుందని ఏమన్నా ఆ నమ్మకం ఉందంటారా? కోరుకుంటాం. ఇప్పుడు అన్ని వేళల్లో పోలీసు వారు కాపాడలేరు కదండి, భయం అయితే ఉంది మీకు? భయం అయితే నాకు ఉంది. వెళ్తాం అప్పుడు పోలీస్ స్టేషన్కి, ఇలా వచ్చాడు బాబు మళ్ళీ చంపటాను కానీ అది చర్య తీసుకుంటే ధన్యులు. అది పోలీస్ స్టేషన్. అది తాజా పరిస్థితి. వృద్ధాప్యంలో పండు టాకులు లాంటి ఈ ASI గారి కుటుంబం ఇప్పుడు భయం గుప్పెట్లో బతుకుతుందని చెప్పాలి. అదే ఎవరో బయట వాళ్ళ ద్వారా కాదు, కన్న కొడుకు, మొదటి కొడుకు, ఈ కొడుకే కానిస్టేబుల్ కాటేసిలా ఉన్నాడు. ఎప్పటికైనా పోలీసులు వెంటనే తిరిగి చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ఈ వృద్ధ దంపతులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు. ఇది తాజా పరిస్థితి. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.